హాయ్, వెల్కమ్ టు వశిష్ట కిచెన్. ఈరోజు నా స్టైల్లో బెండకాయ పులుసు మీకు చేసి చూపించబోతున్నాను. ఈ రెసిపీ చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది, మీకు చాలా బాగా నచ్చుతుంది. నా వీడియో కనుక నచ్చితే మీరు ఒక లైక్ వేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ క్లిక్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ముందుగా స్టవ్ వెలిగించి పెట్టుకుని ఆయిల్ బెండకాయలు వేగించుకోవాలండి. అది కాబట్టి బెండకాయలు వేగించుకోవడానికి ఎంతైతే మనకు సరిపోతుందో అంత ఆయిల్ వేసుకోవాలి మనం. ఇంత సరిపోతుంది అనుకుంటున్నానండి నేను. ముందుగా బెండకాయలు నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. బెండకాయలు ఈ విధంగా కొంచెం ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా బెండకాయలు వేసుకోవాలండి. మరీ కాకూడదండి, చటపట చటపట పేలుతూ ఉంటాయి కాబట్టి మరీ కాకూడదు. ఇప్పుడు కాగినంతసేపు సరిపోతుంది. బెండకాయల మొత్తం అన్నిటికీ ఆయిల్ బాగా పట్టేటట్టు మరీ వేగకూడదండి. మళ్ళీ వేగకుండా కొంచెం పచ్చిగా కాకుండా బాగా వేగినట్టు కాకుండా వేగించుకోవాలి. కచ్చా పచ్చా వేగినాయండి. ఇవన్నీ మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. మంట హైలో పెట్టానండి, చాలా పొగ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు తగ్గించాను. ఇవ్వండి పచ్చిమిరకాయలు ఇలా మధ్యలో చీల్చుకుని వేసుకోవాలి. ఇవి కూడా కచ్చా పచ్చ ఉండాలండి, ఎందుకంటే తినడానికి మనకి బాగుండాలి కదా. ఇవి కూడా కొంచెం కచ్చా పచ్చ మామూలుగా వేపేసేయాలి, మన ఎక్కువ వేగకూడదు. ఇలా ఎందుకంటే బాగా వేగిని పడపడ పడ పేలి ముఖం మీద పడి అనుకోండి, మన మంచిగా అందంగా ఉన్న ఫేస్ కూడా నల్లగా మచ్చమచ్చలు అయిపోతుందండి. ఓకే, ఇది అయిపోయిందండి. దీని తర్వాత మనం చూడండి, మెంతులు వేసుకోవాలండి. ఫస్ట్ కూరలో మంచి వాసన వస్తుంది, మెంతులు వాసన. మెంతులు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకుని మెంతులు కొంచెం వేగాలి. ఇప్పుడు నెక్స్ట్ వెల్లుల్లిపాయలు అండి. ఇవ్వండి వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయలు కూడా మరీ వేగకూడదండి, ఓ మాదిరిగా వేగితే చాలు. ఇలా అలా వేగాలి. దీని తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి. చూడండి, కరివేపాకు వేసుకుంటే చిటపట్లు బాగా ఆడుతుంది. స్టవ్ కొంచెం మంట స్లోలో పెట్టుకోవాలండి. మా స్టవ్ స్లోలో పెడితే ఆగిపోతూ ఉంటుందండి, అందుకని నేను కొంచెం మధ్య మధ్యలో నాకు ఈ తిప్పలు తప్పవు. దీని తర్వాత మనం చూడండి, ఇది ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పేస్ట్ అండి. ఉల్లిపాయలు 2 వేసాను, పచ్చిమిరకాయలు దాదాపు ఒక 15 పచ్చిమిరకాయలు వేసాను. అంటే మరి కారమే కాదండి, ఓ మాదిరి కారం ఉండేవి. నేను వేసినవి 1/4 కిలో బెండకాయలండి. 1/4 కిలో బెండకాయలకి ఒక 2 ఉల్లిపాయలు ఓ మాదిరి సైజు, పచ్చిమిరకాయలు 14-15 వేసుకోవచ్చు. ఇది బాగా నూనెలో వేపుకోవాలండి బాగా. ఇట్లా వేపుతుంటే చూడండి
మంచిగా పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, తర్వాత వెల్లుల్లిపాయలు, మెంతులు, కరివేపాకు వాసన గుమగుమలాడిపోతుంది. వాసన ఏంటి, అసలు వంట అవ్వకముందే వాసన వచ్చేస్తుంది మనకి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. కొంచెం వేగాలండి, మీ కొద్దిగా వేపుకోవాలి కొంచెం. ఇది కొంచెం వేగిందండి. మనం బెండకాయలు వేపిన నూనెలోని ఇవన్నీ వేసేసుకున్నాము, అంటే నూనె వేస్ట్ చేయము ఇంకా. ఇప్పుడు టమాటా, మనం రెండు టమాటాలని ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాము, అది కూడా ఇందులో వేసేసేయాలి. చూడండి ఇది కొంచెం బాగా వేగింది, కొద్దిగా మంట తగ్గించుకుందామండి. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు అండి, పసుపు, తర్వాత ఈ ఉల్లిపాయ కొంచెం టేస్టీగా ఉండాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి, కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు, తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. దీనికి ఉప్పు, అంటే ఉల్లిపాయ కూడా గ్రేవీకి చక్కగా ఉప్పు పడుతుంది ముందే అన్నీ, అంటే కరివేపాకు కూడా ఉప్పు పట్టేస్తుంది అన్నమాట టేస్టీ కోసం. ఇలా మంచిగా కలిపేసుకోవాలండి. కలిపిన తర్వాత తగినన్ని నీళ్ళు వేసుకోవాలండి. తగిన నీళ్ళు వేసుకోవాలి. ఇవి కాస్త మరగాలండి, ఇవి కొద్దిగా ఇస్తున్నాను. ఇది కొంచెం బాగా మరుగుతూ ఉండాలండి, ఇది మరిగితేనే బాగా టేస్ట్ వస్తుంది. బెండకాయ పులుసు చాలా చోట్ల నేను హోటల్లో వాటిలో తిన్నాను, స్కూల్కి వెళ్ళినప్పుడు మా టీచర్స్ మేము అందరం సరదాగా తింటూ ఉంటాం. ఎక్కడైనా తిన్నప్పుడు కూరలు అబ్బా ఏది టేస్ట్గా ఉంది ఏది బాగాలేదని ఎప్పుడు నోటికి రుచి ఎక్కడుంది అని వెతుక్కుంటూ ఉంటాను. అయితే నా స్టైల్లో నేను చేసి తింటే మనకు తెలుస్తుంది కదా, మనం చేసే స్టైల్ మనకు తెలియాలి. రుచి బాగా ఉండాలంటే ఏమేమి వేసుకోవాలో తెలియాలి. మనంతా వేరే లెవెల్ చఫ్ అయితే కాదు, కానీ చేసినప్పుడు తింటానికి బట్టి రుచిగా ఉండేటట్టు వండుకుంటాం. చూడండి బాగా మరిగింది, చూసారా మరిగింది. ఈ మరిగినప్పుడు మనం ఏం చేయాలంటే బెండకాయలు వేసేసుకోవాలండి. ఇగో బెండకాయలు, ఇలా బెండకాయలు వేసేసుకొని దీంట్లో కలిపేసేయాలి. ఇట్లా కలిపిన తర్వాత మీకు ఎంత కారం తింటే అంత వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిరపకాయ కారం ఉంటుంది కదా. ఎక్కువ కారం పచ్చిమిరపకాయలు వేసుకోలేదు మనం, అంటే మనం కొద్దిగా మరి కారంగా కాదు మరి చప్పగా ఉండే కాకుండా వేసుకున్నాము. కారం మనకి తగినంత, మనకి ఎంత కారం కావాలంటే అంత. నేను కాస్త స్పైసీగా తింటాను అందుకనే చిన్న చిన్న స్పూన్లు రెండు వేసుకుంటున్నా. తర్వాత ఉప్పు అండి, మనకి కూరలో సరిపడంత ఉప్పు. ఇవ్వండి నేను ఇంత వేస్తున్నాను, నాకు పెద్దగా కొలతలు చెప్పడం రాదు, మనకి ఎంత సరిపోతే అంత వేసుకోవాలి నీట్గా. ఇలా తిప్పేసుకోవడం, బెండకాయ మరీ మెత్తగా ఉడకూడదండి, బాగా మెత్తగా ఉడికిపోతే తినడానికి ఒకలాగా ఉంటుంది. ఇలా కాస్త మరీ మెత్తగా కాదు, మరీ అలాగని పచ్చి వాసన ఉండేటట్టు ఉండకూడదు. కొంచెం ఇలా బాగా ఉడకాలండి. అప్పుడప్పుడు ఇంట్లో ఇలా వంట తయారు చేస్తూ ఉంటాను నేను. ఏదో సరదా అండి, వంట వండుకొని తిన్నాం అనేది చాలా సరదా, ఎందుకంటే వెజిటేరియను ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి వెజిటేరియనే ఎక్కువ లైక్ చేసుకోవాలండి, ఆరోగ్యానికి మంచిది, శరీరంలో కూడా
మనకు కావాల్సిన ప్రోటీన్స్ కూడా శుద్ధమైనవి దొరుకుతాయన్నమాట. మంచిగా చాలా బాగుంటుంది, మంచి కాయగూరలు ఆహారం మనకు ఎంతో మంచిది. చూడండి ఇలా ఉడికింది కదా బాగా. ఉడికిన తర్వాత చూడండి చింతపండు పులుసు, నేను తగినంత చింతపండు పులుసు ఇలా ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ పులుసుని ఇందులో వేసేస్తున్నాను. మీకు ఎక్కువ పులుపు కావాలంటే ఎక్కువ చింతపండు వేసుకోవాలండి. తక్కువ మోతాదులో పులుపు ఎక్కువ తినలేము అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇలా కొంచెంసేపు ఉడకనివ్వాలండి. ఇదిగోండి బెండకాయ ముక్కలు ఉడికిపోయినాయి. ఇప్పుడు మనము దీంట్లో వేయించి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చి ముందు వేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం కచ్చాపచ్చా కూరలో కనపడితే తినడానికి ఇలా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారండి, అందులో నేను ఒకడిని. కానీ ఇలా కొంచెం కచ్చాపచ్చేగా ఉందన్నమాట పచ్చిమిర్చి. ఇవి ఇందులో వేసి తిప్పాలి బాగా, వేడికి అవే కొంచెం మగ్గిపోతాయి. ఇప్పుడు కొత్తిమీర అండి, కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూరలో కొత్తిమీర లేకపోతే అసలు గుమగుమలు ఉండవండి. కొత్తిమీర ఉండాలి, కొత్తిమీర ఉంటేనే మంచి వాసన, చక్కగా బెండకాయ పులుసు మంచి ఎమ్మి ఎమ్మి స్టేటింగ్ టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి బెండకాయ పులుసు రెడీ. బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. ఆహా నోరు ఊరిపోతుంది, తినేయాలనిపిస్తుంది నాకు. బెండకాయ పులుసు భలే నచ్చింది, చాలా బాగుంది. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుంటుంది. అండి రెడీ అయిపోయింది బెండకాయ పులుసు. చూస్తే మంచి గుమగుమలు ఆడిపోతుంది, మంచి వాసన మంచి టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ బెండకాయ పులుసు వండుకుని తిని రుచి టేస్టీ బాగా ఎలా ఉందో చూసి చెప్పి నాకు ఒక కామెంట్స్ ఇచ్చి ఒక లైక్ వేసి చక్కగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు అందరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.